బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రెండవదిగా దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూసారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. బుద్ధిమంతులుగా ఎవరైతే ఉంటారో వారి వలన నిజంగా అనేకులు ఆ వెలుగులోనికి వస్తారండి. బుద్ధిహీనులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు, బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి బుద్ధిమంతులైన వారు మాత్రమే ప్రకాశించేవారుగా ఉంటారు, వెలిగించేవారుగా ఉంటారు. బుద్ధిహీనులైనటువంటి వారు చీకటిగా ఉంటారండి. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 25:4 బుద్ధిమంతులైనటువంటి వారు వారి దివిటిల్లో నూనె తీసుకొని వెళ్ళారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి మరి 10 కన్యకలు బయలుదేరతారు. ఆ 10 కన్యకల్లో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేని వారుగా ఉన్నారు. బుద్ధిగలవారైతే తమ దివిటిల్లో నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని వారు దివిటిల్లో నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్థలంలో వారు కునికి నిద్రిస్తూ ఉన్నారు ఆ 10 కూడా. కానీ మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడనే కేక వినబడినప్పుడు బుద్ధిమంతులైన వారు, బుద్ధి లేనటువంటి వారు 10 కూడా లేచారు. కానీ ఆ దివిటీలను ముట్టించినప్పుడు, వెలిగించినప్పుడు నిజంగా దివిటీలలో బుద్ధి లేనటువంటి వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయండి. ఎందుకు ఆరిపోతున్నాయి దివిటీలు? కారణం ఏంటంటే ఆ దివిటీలలో నూనె లేదు. నిజముగా బుద్ధి కలిగినటువంటి వారి దివిటీలు మండుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే బుద్ధి కలిగినటువంటి వారి యొక్క దివిటీలలో నూనె నిండుగా ఉన్నది. ఈ రోజున మన జీవితాల్లో నిజంగా మనం బుద్ధిమంతులమైతే మనం ప్రకాశించే వారిగా ఉంటాం. అనగా మన దివిటీలు ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉంటాయి. మన దివిటీల్లో ఏ రోజు కూడా నూనె తక్కువ కాదండి. నూనె అంటే అర్థం ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది నూనె. నూనె ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. నూనె వాక్య ధ్యానములకు సాదృశ్యంగా ఉంది. దివిటీలు అనగా మన హృదయాలే దివిటీలుగా ఉన్నాయి. మన హృదయం అనే దివిటి ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలంటే నిజముగా మన హృదయం అనే దివిటి లోపల నూనె ఉండాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం మనలో ఉండాలి. ప్రార్థన జీవితం మన హృదయంలో ఉండాలి. వాక్య ధ్యానం మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధత అనేటువంటి నూనె ఉండాలి. ఇవి నిండుగా ఉన్నప్పుడు మన దివిటీలు ఎప్పుడూ కూడా మండుతూనే ఉంటాయి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా ప్రకాశమానముగా ఉంటాం. మన హృదయం ఎప్పుడైతే చీకటితో నింపబడుతుందో ఆ దివిటీలన్నీ కూడా ఆరిపోతూ ఉంటాయి. ఆ హృదయం అనేటువంటి దివిటిని ఆర్పివేసేవారుగా ఉండకూడదండి. అందుకే బైబిల్లో అంటాడు, మీ ఆత్మను ఆర్పకండి. ఆత్మను ఆర్పివేసేవారుగా ఉండకూడదు, ఆత్మను ఆర్పివేయకూడదు. ఆత్మను ఎల్లప్పుడూ కూడా మండించేవారుగా ఉండాలి. నిజముగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభువు పెళ్లి కుమారుడి వల్ల రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి బుద్ధిమంతులైనటువంటి కన్యకల వల్లే మనం జీవించాలి. కానీ సిద్ధపాటు లేకుండా, దిద్దుబాటు లేకుండా మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఎత్తబడలేము. ఆయన రాకడలో ఆయనతో కలిసి భోజనము చేయలేము. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వారి పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజముగా పెళ్లి కుమారుడు ఆ తలుపులు ద్వారాలు తెరిచి ఉంచాడు. ఆ లోపలికి బుద్ధిమంతులైనటువంటి వారు వెళ్ళి ఆ యొక్క పెళ్లి కుమారునితో భోజనం చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి! నిజముగా సిద్ధపాటు, దిద్దుపాటు కలిగినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఎల్లప్పుడూ దివిటీలు వెలిగించేటువంటి వారుగా, ఎల్లప్పుడూ వారి జీవితాల్లో వెలుగుగానే ఉంటారండి. మన జీవితాల్లో మనం వెలుగుగా ఉన్నామా? ఈ రోజున ప్రకాశించే వారిగా ఉన్నామా? అయితే మన హృదయాలు ఎప్పుడూ కూడా దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి, ప్రార్థన జీవితంతో నింపబడి ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగినటువంటి వారమైతే నిజముగా ఆకాశ మండలంలోని జ్యోతులను పోలేని వారమై ప్రకాశిస్తాం. ప్రకాశించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు ప్రకాశిస్తారనంటే నిజంగా వారి దివిటీలు వెలుగుచున్నటువంటి వారు ప్రకాశిస్తారండి.
వెలుగునిచ్చేటువంటి వారుగా ప్రకాశించే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.